ప్రేమాయ రాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలంబష మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు క్రీస్తు శిష్యులు చెప్పవారు గురువయ్య గారికి క్రీస్తు శిష్యులు శ్రీమతి నారాయణమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి. అలాగే శ్రీ కృష్ణమోహన్ రావు గారికి నాగరత్న కుమారి గారికి శ్రీ వేణు గారికి మరియు నాగగురు ప్రసాద్ గారికి శ్రీమతి చైతన్య గారికి కనిష్క గారికి మధురి గారికి విఘ్నేష్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకి సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఇవ్వాలన్న భగవంతుని వేడుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకుని దీవించాలని కోరుకుంటూ మీకు ఉన్నదానికంటే 100 రెట్ల భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆశీస్సులు మీ కుటుంబ సభ్యుల పెద్దల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నాగరత్న కుమారి గారికి చైతన్య గారికి మరియు దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్ కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జూనూరి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ కృష్ణమోహన్ రావు గారు శ్రీమతి నాగరత్న కుమారి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి అరటి పండ్లు, అలాగే పాపడు, అలాగే రవ్వ కేసరి, అలాగే రైసు, అలాగే బగారా రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అలాగే తెలుపుకుంటూ మరియు మా ఆర్గనైజేషన్ గురించి కూడా ఒకసారి ఇంట్రడక్షన్ అండి. మాది నా పేరు విజయలక్ష్మి, భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి ఇది 4 సంవత్సరాలండి. ఇది పెట్టడానికి గల కారణం నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 గుర్తులను స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పటికీ ఒక 39 అనాథ శవాలకి దాన సంస్కారాలు చేయడం, అలాగే ఒక 11 మంది చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ అతి కష్టం మీద ఒక 2 ఏళ్ళైతే గత 4 ఏళ్లలో ఒక 2 ఇయర్స్ అయితే చాలా కష్టాలలో ఎన్నో ఒడిదొడుకుల మధ్యలో ఎన్నో ఇబ్బందుల్లో నడిపేయడం జరిగింది. అన్నం ఉండి కూర లేని పరిస్థితిలో, రెంట్ కట్టలేని పరిస్థితిలో, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటే ఆ దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడే, ఆ దేవుడు రూపాన మరి జూలూరు పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి మరియు చలించిపోయి ఒక్కరోజు 2 రోజులు కాదు 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలన్న ఒక కాన్సెప్ట్తోని ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ ఈరోజు 2 ఏళ్లలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం లేకుండా మరియు కడుపు నిండా 3-4 రకాల వెరైటీస్తో కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, ఈ 65 మందికి తండ్రి లాంటి పెంటయ్య గారికి మా పాదాభివందనం చేస్తూ మరియు వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, అలాగే అన్నదాన కార్యక్రమం కాదండి మెడికల్ పరంగా మరియు ఇంతమందికి 65 మందికి మెడికల్ పరంగా విత్ స్టాఫ్తో సహా ప్రతి ఒక్కరికి ఒక 70 మందికి మందుల పరంగా మరియు ఎంతో మందికి వ్యాధిగ్రస్తులకు, పెరాలసిస్ పేషెంట్లకు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్లకు
హార్ట్ పేషెంట్లకు ఎంతో మందికి ఫిట్స్ ఉండే వరకు ప్రతి ఒక్కరికి మెడికల్ పరంగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ నెలకు సరిపోయే మందులు అలాగే ఇక్కడ ఈ ప్యూరిఫైయర్ మరి వాటర్ విషయంకి వచ్చే వరకు ఇలా మినరల్ వాటర్ ప్యూరిఫైయర్ చేసిన నీళ్లు ఇలా మరియు హాట్ అండ్ కూల్ వాటర్ ఇలా ప్రతిదీ ఒకప్పుడు వండుకోవడానికి గిన్నెలు లేవు ఈ రోజు మరియు ఈ రేకుల షెడ్లో ఎండాకాలంలో వస్తే ఎలా ఉంటారు ఈ వడదెబ్బ తలుగుతుంది అందరూ నా తల్లిదండ్రులు భావించి మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ప్రతి ఒక్క రూమ్కి ఒక కూలర్ పెట్టేయడం జరిగింది అలాగే 2,50,000 పెట్టి 100 మంది బట్టలు ఒక గంటలో విండే ప్రయత్నం చేయాలన్న ఉద్దేశం మీద ఇద్దరు పని వాళ్ళు తక్కువైతారని అలాగే ఒక వాషింగ్ మిషన్ 2,50,000 పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి ఇప్పించడం జరిగింది అలాగే 65 మందికి 65 మంచాలు పరుపులు ఇలా ప్రతి ఒక్కరు సిద్ధపడిపోద్దనే ఉద్దేశం మీద అందరూ నా తల్లిదండ్రులని భావించి ఇలా 65 మందికి 65 మంచాలు పరుపులు తనే తన కుటుంబ సభ్యుల నుండి చేపించడం జరిగింది అలాగే ఇలా కాలక్షేపం కోసం ఒక టీవీ ఇలా కాలక్షేపం కోసం ఒక టీవీ ఇలా ఎన్నో సౌకర్యాలు అందిస్తూ మాకు దేవుళ్ళాంటి పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు మీరు అన్నదానం చేశారు అక్కడ కొంతమంది భోజనానికి కూర్చున్నారు మిగతా వాళ్ళంతా ఇలా నడవలేని వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉండి పెరాలసిస్ పేషెంట్లు అలాగే అలాగే ఇలా మానసిక వికలాంగులు అలాగే ఇలా పుట్టుకతోనే మానసిక వికలాంగులు కొంతమంది అయితే ఇలా వయోవృద్ధులు కొంతమంది తిను కూడా గవర్నమెంట్ టీచర్ అండి గవర్నమెంట్ టీచర్ అయి కూడా ఇక్కడికి రావడానికి గల కారణం తన భార్య చనిపోతూ తను ఇక్కడికి రావడం జరిగింది అలాగే భర్త చనిపోయి భార్య ఒంటరైన వాళ్ళు కొంతమంది అయితే భార్య చనిపోయి భర్త ఒంటరైన వాళ్ళు కొంతమంది ఇలా వయోవృద్ధులు నడవలేని వాళ్ళు అలాగే ఇలా మానసిక వికలాంగులు కొంతమంది అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.